ఇక శ్రీకాకుళం జిల్లా టెక్కలి గ్రానైట్ క్వారీలో ఆక్రమార్కులకు అడ్డాగా మారింది. నిత్యం వందల సంఖ్యలో గ్రానైట్ రాయల వాహనాలను అక్రమంగా జిల్లా సరిహద్దు దాటించేస్తున్నారు. ఇటీవల గ్రానైట్ క్వారీలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సుమారుగా 60 గ్రానైట్ క్వారీలను అలాగే అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. అయితే స్థానికంగా రాజకీయ నాయకులు పలుకుబడిని వాడుకుని మళ్లీ 24 గంటలు తిరగక ముందే క్వారీలను యథావిధంగా తెరిచి నడిపిస్తున్నారు. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా టెక్కలి గ్రానైట్ క్వారీ నుంచి మరింత సమాచారం మా కరస్పాండెంట్ వెంకటరమణ అందిస్తారు. గ్రానైట్ క్వారీలకి పెట్టింది పేరు శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో అయితే ప్రధానంగా చూసుకుంటే టెక్కల్లో 120 నుంచి 180 క్వారీలు అయితే గ్రానైట్ క్వారీలు అయితే ఇక్కడ నిలిచాయి. అయితే గ్రానైట్గా పుట్టినిల్లు పేరు టెక్కలి. టెక్కల్ని నెలరాయి అంతా కూడా అక్రమంగా తరలిపోయే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం ప్రస్తుతానికి టెక్కల్లో ఒక క్వారీ వద్ద ఉన్నాం. క్వారీ వద్ద చూడొచ్చు గ్రానైట్ ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో పెట్టినది పేరు శ్రీకాకుళం జిల్లా అతి చేరువు అయినటువంటి టెక్కలి. టెక్కల్లో అయితే గ్రానైట్కి గనులకు పెట్టింది పేరు అని చెప్పొచ్చు. వందలాది సంఖ్యలో అయితే ఖనిజం అయితే ఇక్కడ నుంచి అక్రమంగా బయటకు అయితే తరలిపోతుందని చెప్పొచ్చు. ప్రధానంగా కోట్ల రూపాయలు అయితే చేతులు మారుతున్నాయి. ఇక్కడ కొంతమంది దళార వ్యవస్థగా వ్యవహరిస్తున్న వాళ్ళంతా ఈ గ్రానైట్ని పక్కదో పెట్టించే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో చూస్తే అధికారులు కళ్ళు గొప్ప కూడా ఇక్కడ వేలాది మంది కోట్లాది రూపాయలు కూడా చేతులు మారే పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క మెలియపుట్టు మార్గంగా ఎంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో గ్రానైట్ అక్రమ రవాణాకైతే టెక్కలి మెలియపుట్టి రాదారే మార్గంగా కార్యకలాపాలు అయితే సాగుతున్నాయి. ఒడిశా వైపు నుంచి రవాణా చేసేందుకు అనువుగా మార్గం కావడంతో పాటు మెలియపుట్టి నందిగామ పాతపట్నం కొత్తూరు మండలం నుంచి గ్రానైట్ క్వారీల నుంచి అక్రమ మార్గం వల్ల అయితే ఇతర రాష్ట్రాలకి తరలించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరోపక్క చూసుకుంటే ఇక్కడ కొంతమంది రాజకీయ నాయకులు కనుసన్నల్లో కూడా ఈ యొక్క గ్రానైట్ క్వారీలు అయితే నడుస్తున్నాయని చెప్పొచ్చు. ఇక్కడ స్థానికంగా ఉన్న టెక్కలు ఉన్న రాజకీయ నాయకులు అయితేనేమి మిగతా వాళ్ళు అయితేనేమి ఈ యొక్క క్వారీల పైన ఎటువంటి అనుమతులు లేకుండా కూడా క్వారీలు రన్ చేసే పరిస్థితి కూడా కల్పుతుంది. అయితే మరోపక్క చూసుకుంటే ఇక్కడ అధికారులు కూడా ఏ విధంగా కూడా అక్రమాలని అడ్డుకట్టేయవలసిన అధికారులే దీన్ని చూసి చూడనట్టు చోద్యం చూసే పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా దాదాపుగా ఇక్కడ 120 నుంచి 180 క్వారీల వరకు అయితే ఉన్నాయి. ఈ యొక్క క్వారీలకి పూర్తిగా అనుమతి లేనందున ఏ ఒక్క క్వారీ కూడా పూర్తిగా అనుమతి లేకుండా బ్లాస్టింగ్ చేస్తున్నారు. బ్లాస్టింగ్ చేసి గ్రానైట్ ఈ నల్లరాయిని అయితే అక్రమంగా విదేశాల్లో అదే ఇతర రాష్ట్రాలకు కూడా తరలించే పరిస్థితి కనిపిస్తుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే టెక్కలి ప్రతి చేరువలో ఉన్న ఈ యొక్క మొత్తం సుమారుగా 170 క్వారీల్లో కూడా ఎటువంటి అనుమతులు లేనప్పటికి కూడా ఎవరు ఇటుపక్క అధికారులు అయితే కళ్ళెత్తి చూసే పరిస్థితి లేదు. మరోపక్క చూసుకుంటే రాజకీయ నేతలు పేర్లు చెప్పి ఇక్కడ క్వారీలు అయితే రన్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోపక్క చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మైనింగ్ అధికారులు కానీ ఒక పక్క పోలీస్ యంత్రాంగం కానీ ఎవరు కూడా ఒక గ్రానైట్ క్వారీల వైపు కానీ చూసే దాఖలాలే కరువు అయ్యాయని స్థానికులు అయితే లబోదుబమనే పరిస్థితి కనిపిస్తుంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ యొక్క గ్రానైట్ క్వారీల పైన మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో లేదో అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. విడిజన్స్ సంతోష్తో వెంకటరమణ, సీవర్ న్యూస్, శ్రీకాకుళం.